సఖీ వృంద కీ జయ. శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవాన్ కీ జయ. ప్రణామం చేసుకున్న అందరూ కూడా ప్రణామం. శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ సుభద్రమాయికి జయ. శ్రీ శ్రీ రాధా శ్యామ సుందర భగవాన్ కీ జయ.
యుగధర్మ హరినామ సంకీర్తనకి జయ, శీల ప్రభుపాదకి జయ, హృదయ గౌర ప్రేమనందే హరి హరి. అందరూ చేతులు జోడించి నమస్కరించుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ, దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజనేత్రాయ, నమస్తే పంకజాంగ్రయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే. గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
హరే కృష్ణ. ఫ్యాన్ అప్ చేసి వసంత పంచమి పర్వదిన రోజు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. జగన్నాథ స్వామి సన్నిధిలో ఈ విధంగా వసంత పంచమి రోజున ఇక్కడ కూర్చోగలుగుతున్నారంటే కూడా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛని సద్వినియోగం చేయడం కోసం మీరు వచ్చారు. ఎందుకంటే రామాయణంలో ఉన్నటువంటి ఒక సన్నివేశం ఎప్పుడు మనకి మన ఆయుధాన్ని గుర్తు చేస్తూ ఉంటాం. సీతాపహరణం జరిగిన తర్వాత రావణాసురుడు సభలో కూర్చొని ఉన్నప్పుడు విభీషణుడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్తాడు. అన్నగారు, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి పరిపూర్ణుడిగా చెప్పబడాలి అంటే 5 అంశాలు ఉండాలి. ఆ 5 అంశాల్లో మొట్టమొదటిది శక్తివంతుడై ఉండాలి. మీకు ఆ శక్తి ఉంది. రావణాసురుడు ఎంతో శక్తివంతుడు, దేవతలందరినీ కూడా ఓడించి తన దగ్గర పెట్టుకున్నాడు. 2వది జ్ఞానవంతుడై ఉండాలి. రావణ బ్రహ్మ జ్ఞానం కూడా ఉంది. 3వది ధనవంతుడై ఉండాలి. స్వర్ణ లంక, బంగారు లంక. 4వది రూపవంతుడై ఉండాలి. మొట్టమొదటిసారి హనుమంతుడు వారు రావణాసురుని చూసినప్పుడు, రావణాసురుడికి తేజస్సుని చూసినప్పుడు, ఇంత తేజస్సుతో ఉన్నాడు ఇతను, ఇతన ఇంత నీచమైన పని చేసింది అని చెప్పి ఆయనే ఆశ్చర్యపోయాడు. రూపవంతుడై ఉండాలి. ఇది కూడా మార్క్స్. 4వది గుణవంతుడై ఉండాలి. ఇది టిక్ కొట్టచ్చా? కొట్టకూడదు, ఇంటి కొట్టాలా? అదే విషయం చెప్పాడు విభీషణ్. శక్తివంతుడై ఉండాలి, జ్ఞానవంతుడై ఉండాలి, ధనవంతుడై ఉండాలి, రూపవంతుడై ఉండాలి, గుణవంతుడై ఉండాలి, అప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్, పరిపూర్ణుడైన వ్యక్తి అని చెప్పచ్చు. నీ గుణవంతుడైన గుణం లేదే, బుద్ధి గడ్డి తినిందిరే అంటాము. అట్లాంటి జరిగింది. ఇది ఒక్కటి నువ్వు కరెక్ట్ చేసుకుంటే నువ్వు పరిపూర్ణ వ్యక్తిగా నువ్వు పేరు పొందుతావు అని చెప్పి ఎంత చక్కగా ఏమంటారు చూడండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే మరీ ఛేదరించుకున్నట్టుగానో లేకపోతే ఏదో ఈసరించుకున్నట్టుగానో కాకుండా చాలా పొగుడుతూ తన యొక్క దోషాన్ని చెప్పాడు అన్నమాట. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఒక లీడర్కి ఇది చాలా అవసరం. సబార్డినేట్స్ని ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే చేయాలి. డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేసామంటే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అట్లా చాలా చక్కగా కన్స్ట్రక్టివ్గా చెప్పాడు ఆయన విభీషణ్. రావణాసురుడు అదంతా విని, నాకు చెప్తావా నీతులు అని చెప్పి ఎడమ కాలుతో బలంగా తన్నాడు. విభీషణ్ దొల్లుకుంటూ కిందకి వెళ్ళి పడిపోయాడు. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా గొల్లు అని చెప్పి నవ్వారు. అప్పుడే ఈ సామెత వచ్చింది, రే వాడు ధర్మాన్ని కాలదన్నాడురా అని చెప్పి అంటుంటారు కదా, ధర్మాన్ని కాలదన్నాడు అనే సామెత అప్పుడు వచ్చింది. ఒక అన్నయ్య తమ్ముడిని కొట్టడం అనేది మామూలుగా ఎప్పుడు ఉంటుంది, కానీ ఆ రోజున అక్కడ అన్నయ్య తమ్ముడిని దండించడం కాదు, తన్నడం కాదు, ధర్మాన్ని చెప్పినటువంటి ఒక వ్యక్తిని కాలుతో తన్నాడు. అందుకనే ఎవరైనా మంచి చెప్తే కూడా వినిపించకపోతే వాడు ధర్మాన్ని కాలదన్నాడు వదిలే అంటే. సభలో ఉన్న వాళ్ళందరూ కూడా గొల్లు అని చెప్పి నవ్వారు. నవ్వినప్పుడు విభీషణుడు అన్నాడు, ధర్మానికి హాని కలిగినప్పుడు, ఈరోజు రావణాసురుడు విభీషణుని తన్నలేదు, ధర్మాన్ని కాలదన్నాడు, ధర్మానికి హాని జరిగినప్పుడు శక్తి ఉంటే ఆపే ప్రయత్నం చేయాలి. శక్తి ఉంటే, శక్తి లేకపోతే భగవంతుడా నాకు శక్తి లేదు ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాను క్షమించు అని చెప్పి భగవంతుడి క్షమాపణ చెప్పి పక్క వెళ్ళిపో. నువ్వు రెండూ చేయకుండా మీరు గొలుమని చెప్పి నవ్వుతున్నారే, దీని పర్యవసానం మీరు ముందు ముందు చూస్తారు అని చెప్పి విభీషణుడు వెళ్ళిపోయాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి దగ్గరికి వెళ్తే తల్లి ఎవరు? కైకేసి. కైకేసి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈరోజు నిండు సభలో ధర్మం గురించి నేను చెప్తే, అది అన్నయ్య మంచి కోసం నేను చెప్తే అన్నయ్య నన్ను కాలదన్నాడు, చాలా బాధగా ఉంది నాకు. అందుకని నువ్వు అనుమతిస్తే ఈ లంకలో ఈ విభీషణుని గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు,
కాబట్టి నువ్వు అనుమతిస్తే లంకలో నేను కొత్త పార్టీ పెడతాను అని చెప్పాను. కైకేసి చెప్పింది వద్దు నేను అవసరం లేదు, ఇది రావణ రాజ్యం అంటే రాక్షస రాజ్యం, అది నీకు వీలైతే నీకేమన్నా చేతనైతే సముద్రం అవతల రాముడు వచ్చున్నాడు, రాముడు ఉన్నాడు సముద్రం అవతల, నీకు వీలైతే వెళ్ళి ఆయన పక్షంలో చేరిపో. ఇక్కడ నువ్వేదో బాగు చేయాలని ప్రయత్నిస్తే ఎంత ప్రయత్నించినా ఇక్కడ నువ్వేం చేయలేవు, నీకు వీలైతే అక్కడ రాముడు పంచన చేరిపోయి అని చెప్పాను. కైకేసి అలా చెప్పగానే విభీషణుడి తల్లికి నమస్కారం చేసి వెంటనే బయలుదేరాడు. రామాయణంలో వాల్మీకి కైకేసిని అభినందిస్తూ అంటున్నాడు, కైకేసి నిజమైన తల్లి, తన బిడ్డని భగవంతుని దగ్గరికి వెళ్ళిపోరాని పంపిస్తుంది. ఈ లోకంలో ఎవరైతే తల్లులు తమ బిడ్డల్ని భగవంతుని సన్నిధికి తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా వాల్మీకి చేత ఆశీర్వదించబడతారు. ఈరోజు ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చిన తల్లులందరూ కూడా అట్లా వాల్మీకి అభినందించాడు. తర్వాత ఇతను విభీషణుడు బయలుదేరి వెళ్ళిపోతూ ఇంకా చివరిసారి రాజుకు చెప్పి వెళ్ళాలి కదా, రావణాసుడి దగ్గరికి వెళ్ళారు. రావణాసుడు అప్పటికే అసహనంగా తిరుగుతున్నాడు మేడ మీద, ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి గౌరవం ఎప్పుడు మర్చిపోలేదు. పొద్దున నేను ఏదో ఒక మాట అన్నానని చెప్పేసి చాలా కోపంతో తన్ని పోరా అవతలికి అని చెప్పి అన్నావు, సరే అవతలికే వెళ్ళిపోతున్నాను నేను, వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మంచి మాట చెప్పి వెళ్దాం నీకు, ఇది నీకు ఎప్పటికైనా జీవితంలో ఉపయోగపడుతుందని చెప్పి చెప్పేంటి అని. ఏం లేదు, ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన ప్రతి జీవికి కూడా స్వేచ్ఛ అనేటువంటి ఒక ఆయుధం ఇచ్చాడు ప్రతి జీవికి. ఈ స్వేచ్ఛ అనే ఆయుధాన్ని ఉపయోగించి నువ్వు సుమతిగా ఉంటే సంపత్తి వశమవుతుంది, కుమతిగా ఉంటే విపత్తు ఎదురవుతుంది, ఎలా ఉండాలనేటువంటిది నువ్వే నిర్ణయం తీసుకో అని చెప్పాడు. ఇప్పుడు తెలుగు పెద్దది రాదు మనకి, అయితే సుమతి ఏంటి కుమతి ఏంటి, ఇప్పుడు అక్కడ స్కూల్స్లో అంతా చెప్పేది ఏంటి, కార్పొరేట్ స్కూల్స్లో ఇంగ్లీషా తెలుగా, ఇంగ్లీష్ కొత్త లాంగ్వేజ్, తెలుగు కాదు ఇంగ్లీషు కాదు ఇంగ్లీష్. ఏ చిల్డ్రను కంఫర్ లంచ్ ఇంగ్లీష్ అంటారు దాన్ని, కాబట్టి తెలుగు మనకు పెద్దగా తెలియదు. సుమతి అంటే మంచి మతి, మంచి ఆలోచన, నువ్వు సుమతిగా ఉంటే సంపత్తి వశమవుతుంది, అంటే నీకు సంపద లభిస్తుంది. సంపద అంటే డబ్బును క్రెడిట్ కార్డులే కాదు, సత్సాంగత్యం ఇది కూడా ఒక సంపదే, దిస్ ఇస్ ఆల్సో అన్ అపులెన్స్. మన లోపల మంచి థాట్స్ వస్తున్నాయి, పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి, 10 మందికి మంచి చేయాలనేటువంటి ఆలోచనలు వస్తున్నాయి, సంపద. కుటుంబ సభ్యుల మధ్య మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, గొడవలు బాధల మంది ఏం లేకుండా మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి, సంపదే అది కూడా, సంపదే. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంది శుచిగా ఉంది, సంపదే అది కూడా. అంటే ఎందుకు చెప్తున్నానంటే మహాభారతంలో భీష్ముల వారు లక్ష్మీదేవి ఎక్కడెక్కడ నివసిస్తుందని చెప్పి స్థానాలన్నీ చెప్తారనమాట. సో ఇవన్నీ లక్ష్మీదేవి నివసించే స్థానాలు ఏవి, సత్సంగం, ఇంట్లో సత్సంబంధాలు, మనసులో సద్ ఆలోచనలు, పాజిటివ్ థాట్స్, శుభ్రంగా ఉన్నటువంటి ఇళ్ళు, ఇవన్నీ కూడా ఏంటంటే ద ప్లేస్ వేర్ లక్ష్మీ రిసైడ్స్, ఇవి లక్ష్మీదేవి నివాస స్థానాలు భీష్ముడు వారు చెప్తారనమాట మహాభారతం. సో అట్లా ఇవన్నీ కూడా సుమతి అంటే మంచి మతి, సుమతిగా ఉంటే సంపత్తి వశమవుతుంది, ఇది సంపద, కుమతిగా ఉంటే విపత్తు ఎదురవుతుంది. కుమతి అంటే చెడ్డ మతి, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ థాట్స్, అలా ఉంటే విపత్తు ఎదురవుతుంది. అది విపత్తు అంటే డేంజర్, అది ఎప్పుడు ఎట్లా వచ్చి మీద పడుతుందో అర్థం కాదు, శరీరంకి దెబ్బ కొడుతుందో, మనసుకి దెబ్బ కొడుతుందో, ఏమి ఇంటెలిజెన్స్కి దెబ్బ కొడుతుందో, ఎమోషనల్గా దెబ్బ తగులుతుందో ఏం తెలియదు, బట్ నెగిటివ్ థాట్స్ ఉన్నవాడికి దెబ్బ గ్యారెంటీ. కుమతిగా ఉంటే విపత్తు ఎదురవుతుంది, సుమతిగా ఉంటే సంపత్తి వశమవుతుంది. అన్నగారు, భగవంతుడు అనేవాడు స్వేచ్ఛ అనే ఆయుధాన్ని అందరికీ ఇచ్చాడు, దాన్ని ఎలా వాడుకుంటావు అనేటువంటిది నీ చేతుల్లో ఉంది, ఇది నీకు ఎప్పటికైనా సరే ఉపయోగపడుతుందని చెప్తున్నాను అని చెప్పి నమస్కారం చేసి ఆయన వెంటనే రావణాసురుడు, అరే పొద్దున్నే నేను పొరపాటు చేశాను,
కాలుతో తన్ని వదిలేశాను, కత్తి ఎక్కడ అని చెప్పేసి పరిగెత్తుకుని వెళ్ళి కత్తి తీసుకొని విభీషణుణ్ణి శిరస్సు ఖండించిపోయాడు. మండోదరి పరిగెత్తుకుంటూ వచ్చి సోదరుని హతమార్చినటువంటి ఆ అపకీర్తిని కొద్దు వదిలేసాయి, వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోని అని చెప్పేసి పంపించేసి, సో తిన్నగా విభీషణుడు ఎక్కడికి వెళ్ళాడు? బోలో రామచంద్ర భగవానికి. ఇది రోజుకు ఒక్కసారైనా ఈ సన్నివేశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు మనకిచ్చిన స్వేచ్ఛ అనే ఆయుధాన్ని మనం ఎట్లా ఉపయోగిస్తాం? ఈరోజు ఇక్కడ రామలింగేశ్వర నగరు, ఈ బెంజ్ సర్కిల్, ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మీరందరూ, కృష్ణలంక సాయంకాలం ఈరోజు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏమి వన్ నైట్ డీమన్, ఒంటి కింద రాక్షసుల దగ్గర ఎన్ని ఉన్నాయి చెప్పు. వన్ నైట్ డీమన్ అంటే తెలుసు కదా, ఎన్ని ఉంటాయి, ఏ ఛానల్ కరెక్ట్గా చూడం చెప్తూనే ఉంటాం. అవన్నీ మీరు పక్కన పెట్టేసి, ఏమి ముఖ్యంగా అదేంటి సీరియల్స్, అయ్యో అవి పక్కన పెట్టేసి నేను చెప్తుంటాను ఎప్పుడు, మీరు సీరియల్స్ అన్ని పక్కన పెట్టేసి యు కేమ్ టు సీ రియల్. హరి హరి ఓ, అవునా? ఆ ధారావాహికాలన్నీ కూడా పక్కన పెట్టేసి భగవంతుని వాస్తవాన్ని, అంతే కదా. భగవంతునికి ఒక పేరేమిటి? సత్య. ఈ ప్రపంచం అంతా కూడా అసత్యం. అది ఎంత అసత్యం మనకి కరోనా చూపించింది ఒకసారి. కనీసం బంధుమిత్రులు కూడా దగ్గరికి పోలేనంత అసత్యం కదా. అది ఇంటింటికి కూడా, ఇంటింటికి జరిగాయి. కానీ భగవంతుడి పేరు సత్యం. ఈ సత్యంగా పిలువబడేటువంటి స్వామితో ప్రతి ఒక్క జీవికి ఉండేటువంటి సంబంధం కూడా సత్యమే. ఆ రిలేషన్షిప్ కూడా సత్యమే. అది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అంటే ఆయన సత్యంగా ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నాడు. ఆయన అన్నమాచార్య ఆయన సంకీర్తనలో ఇదే చెప్తారనమాట. ఏమి నిత్యము ఆయనే, సత్యం ఆయనే అని చెప్తాడు. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ, నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ, సత్యాయ ప్రత్యక్షాయ సమానస సాంగత్యాయ జగదవన కృత్యాయ చే నమో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో. ఈ సంస్కృత కీర్తన అన్నమాచార్య ఎట్లా అంటే, ఆయన వాస్ట్ రేంజ్ ఆఫ్ కీర్తన్స్. సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్క వర్గం వారికి కూడా భగవంతుడి నాలెడ్జ్ ఉండాలి. ప్రతి ఒక్క వర్గం వారు కూడా భగవంతుని గురించి పాడుకోవడానికి వాళ్ళకు ఒక సౌలభ్యత ఉండాలి. ఎందుకు అనంటే, ఈ కలియుగంలో అత్యంత సులభమైనది, సరళమైనది భగవన్నామ సంకీర్తన. అందుకని అన్నమాచార్య ఏం చేశారంటే, పండిత వర్గాలకి మేధా వర్గాలకి అంతా కూడా సంస్కృతంలో కీర్తనలు రాశారు. కాస్తంత ఉన్నతమైన కుటుంబాలకు చెందిన వాళ్ళందరికీ కూడా గ్రాంధికంలో రాశారు. కొంచెం అంటే ఉన్నతమైన కుటుంబాలకి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఉపగ్రాంధికంలో రాశారు. కాస్తంత మర్యాదస్తుల కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా శిష్ట వ్యవహారికంలో రాశారు. జనసామాన్యానికంతా కూడా వ్యవహారికంలో రాశారు కీర్తన. పల్లెటూరులో ఉండేటువంటి జానపదాలు వాళ్ళకి జానపదాల్లో రాశారు. ఏమి ఎక్కడ ఎవరిని వదలలేదు చూడు. ఆయన పల్లెటూళ్ళు ఉండరు వాళ్ళు పళ్ళు పొలం పొలం చేసుకుంటూ జానపద పాడన, అక్కడ కూడా తందనా నానాహి అంటూ అక్కడ భగవంతుని గుర్తు చేస్తున్నాడు. వీ షుడ్ నాట్ ఫర్గెట్ కృష్ణ ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ సర్కమ్స్టెన్స్. తల్లులు ఉంటారు ఇంట్లో, పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలే ప్రపంచంగా పోతూ ఉంటే కృష్ణ మర్చిపోతే ఎట్లా? కృష్ణ మర్చిపోతే వాళ్ళకి మంచి జరగదు, పిల్లలకి మంచి జరగదు. కృష్ణ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, పిల్లలకి మంచి జరుగుతుంది. అందుకని లాలిపాట్లు, లాలిపాట్లు భగవంతుడివి అలాగూ రాశాడే. కొన్నిసార్లు తండ్రులు పిల్లలతో ఆడుకుంటారు. తల్లి పిల్లల కోసం పాడితే లాలిపాట్ అంటారు, తండ్రి పిల్లల కోసం పాడితే
గోగుగు పాటలు అంటారు. గోగుగు పాటలు ఏమి? ఆ గోగుగు పాటలు కూడా అన్నమాచార్య రాశారు. ఒకసారి ఆయన ఆ గోగుగు పాట పాడుతూ ఆయన పెద్ద కొడుకు పెద్ద తిరుమలైన భుజాల మీద ఎక్కించుకొని అన్నమాచార్య మెట్లెక్కి కొండకి వెళ్తున్నాడు. కొండకి వెళ్తూ వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఆయనకి బరువు తేడా వచ్చింది. అట్రా రే మామూలుగా ఏం తేడా వచ్చిందని చూస్తే ఆయన లేడు, పెద్ద తిరుమలయ్య ఎక్కడికి పోయాడు. పెద్ద తిరుమల పోయి అసలు తిరుమలయ్య కూర్చొని ఉన్నాడు. స్వామి ఏం చేసావు మావాడిని, నిన్ను నా గురించి ఎవడు పాడమన్నాడు, మరి నా గురించి పాడేవు నేను వచ్చి కూర్చున్నాను ఏ. అప్పుడు అన్నమాచార్య, దొంగ మా అబ్బాయిని ఎక్కడ దాచిపెట్టేసావు, నువ్వు వచ్చి కూర్చునేసావు. అన్నీ గురు తిరిగిన దొంగూ అనేసి ఒక చక్కటి పాట పాడాడు. ఏమి అన్నీ గురు తిరిగిన దొంగ ఆయన. అన్నీ గురు తిరిగినంటే ఈ జీవుడు చేసేటువంటి పుణ్యం ఏంటి, పాపం ఏంటి, నైట్ ఏం చేస్తున్నాడు, డే టైం ఏం చేస్తున్నాడు, సర్వకాల సర్వవస్తుల్లో ఈ జీవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది అన్నీ తెలిసినవాడు ఆయన. గతిర్భర్త, ప్రభు సాక్షి, నివాస, శరణం, సుహృద్, ప్రభవ, ప్రళయస్థానం, నిధానం, బీజం, అవ్యయం. భగవద్గీత 10వ అధ్యాయం. గతిర్భర్త, ప్రభు సాక్షి. సో అన్ని గురు తిరిగిన దొంగ, ఎక్కడైనా తప్పించుకోగలం, ఆయన దగ్గర నుంచి తప్పించుకోలేము కదా. కనకదాసుల వారిని ఉదాహరణ మనకు మంచి స్ఫూర్తి. వ్యాసిద్ధులు చెప్పారు అని ఆయన కొంచెం శిష్యులందరినీ బాగా చూసుకుంటాడు, అందులో కనకదాసుని ఇంకొంచెం బాగా చూసుకుంటాడు. అది ఈ శిష్యులందరికీ పడదు. ఈ శిష్యులందరికీ ఏంటంటే కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అన్నమాట. కనకదాస్ కొద్దిగా అధమ వర్గానికి జన్మించిన వాడని ఆ ఎందుకు ఆయన అంత ప్రత్యేకంగా చూస్తారనేసి గురువు గారిని కూడా వాళ్ళు కొంచెం గుర్రం అంటూ ఉంటారు. ఒకసారి ఏం చేశారు వ్యాసరిద్ధుల వారు అందరిని పిలిచి అరటిపండు ఇచ్చేసి ఇది ఎవరికి తెలియకుండా ఎవరు చూడకుండా తినేసేయండి అని చెప్పారు. ఇది మీ టార్గెట్. అందరూ వెళ్ళారు. అందరూ రకరకాల ప్రయత్నాలు చేసేసి అరటిపండు తినేసి వచ్చేసి అందరూ కూర్చున్నారు. ఏమి నేను ఇచ్చిన అరటిపండు ఎవరు చూడకుండా తినేసారా? అందరూ తినేశారు. అందరూ ఒక అరటిపండు పైకి లేచింది. ఏ ఎవరే అరటిపండు? కనకదాస్. ఏమి మీరు చెప్పినట్లుగా ఎవరు చూడకుండా తినాలని చెప్పారో అది నాకు వీలు కాలేదు. మరి వీళ్ళందరికీ ఎట్లా వీలైంది? ఎరా నువ్వు ఎక్కడ తిన్నావు? గురువుగారు నేను గొయ్యి తవ్వుకొని గొయ్యి లోపలికి వెళ్ళి పైన ఇది చెక్క వేసేసుకొని లోపల తినేసి వచ్చాను, ఎవరు చూడలేదు. నువ్వు ఎలా తిన్నావు? గురువుగారు నేను చెట్టు చిట్టారు కొమ్మకి ఎక్కి చెట్టు గుబురులోకి వెళ్ళిపోయి అక్కడ తినేసాను, ఎవరు చూడలేదు. ఏ నువ్వు ఎట్ట తిన్నావు బుడ్డుడా? నేను కొండ గుహలోకి వెళ్ళిపోయేసి ఆ గుహలో బండరాయి అడ్డంగా పెట్టేసి లోపల తినేసి వచ్చాను, ఎవరు చూడలేదు. కనకదర్శన అడిగి నీకెందుకు వీలు కాలదే, వీళ్ళందరూ తిన్నారు కదా. గురువుగారు వాస్తవం చెప్తాను, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ నేను కూడా చేశాను, ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ చేశాను. ఎక్కువ చేసినా నాకు వీలు కాలేదు. మీరు ఎవరు చూడకుండా తినాలన్నారు, నాకు వీలు కాలేదు. ఏ ఎందుకు? నేను గొయ్యి తవ్వుకొని లోపలికి వెళ్ళినా, కొండ గుహలోకి వెళ్ళినా, చెట్టు చిటారకము గుబురులోకి వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళి తలుపులు కిటికీలు బంధించుకున్నా, ఒకడు నన్ను చూస్తూనే ఉన్నాడు. ఎవరు? పరమాత్మ నన్ను చూస్తూనే ఉన్నాడు. అతనికి తెలియకుండా ఆయన తప్పించుకొని నేను తినడం అంటే నా వల్ల కాలేదు, అందుకే మీరు పెట్టినటువంటి పరీక్షలో నేను ఓడిపోయాను అని చెప్పి అరటిపండు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అప్పుడు ఈయన అన్నాడు, అరటిపండు తీసుకునేసి ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, నేను ఎందుకు అతని పట్ల అంత ప్రత్యేక అభిమానంతో ఉన్నాను మీరు అర్థం చేసుకున్నారా? భగవంతుడి సమక్షాన్ని అతను ప్రతి నిమిషం అనుభూతి చెందుతున్నాడు. మీరు ఇంత భగవద్గీత విన్నారు, వినేసేసి మరి ఇక్కడ భగవద్గీతలో హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు, సర్వస్వచాహం మృతి సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ విన్నారు. విని మీరు నేను గొయ్యిలోకి వెళ్ళి తిన్నాను, చెట్టు కుబుర్లోకి వెళ్ళి తిన్నాను, కొండ గుహలోకి వెళ్ళి తిన్నాను, ఈ కబుర్లు చెప్తారు నాకు. ఏ పరమాత్మ అక్కడ లేడా మరి? సో ఇట్లా భగవంతుడు అన్నీ గురు తిరిగిన దొంగ అని చెప్పండి. అలాంటి భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటి సన్నివేశం ఒకటి జరిగింది. ఎప్పుడు? ద్వాపరయుగంలో జరిగింది. ఎక్కడ? ద్వాపరయుగంలో ద్వారకా నగరంలో జరిగింది. ఎలా జరిగింది అది అంటే, కృష్ణుడు అక్కడ తన యొక్క రాణులతో ద్వారకా నగరంలో ఉంటున్నాడు కదా. ఏమి ఎంతమంది రాణులు? 16,108 మంది. ఈ మాట వినగానే ఎంత అసూయ పడుతుంది కదా, ఉండే ఒకరితోనే మనలో అన్నమాట. అట్లాంటిది 16,108 మంది ఆ కృష్ణుడికి
వేరే వాళ్ళు ఇదే కామెంట్ చేస్తారు, ఏ మీ కృష్ణుడు కృష్ణుడు దేవుడు అంటారు, ఏమి అరేనా మరే కృష్ణ, ఆయనకి 108 అది 16,108 మంది భార్యలా? అర్థం కాల విషయం అర్థం కాల. ఏమంటే నరకాసురుడు అని టపాకాలు వినపడుతుంది చూసా, అది నరకాసురుడు, ఆయన క్షుద్ర పూజలు బాగా చేస్తాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఒకసారి అనేక మంది ఉత్తమ జాతికి చెందినటువంటి రాజకన్యల్ని ఒకేసారి బలి చేస్తే సమస్త భూమండలం మీద ఆధిపత్యం వస్తుందని చెప్పి 16,100 మందిని దేశ విదేశాలంతా అన్ని చోట్ల తిరిగి నిర్బంధించి తీసుకొచ్చేసాడు. నిర్బంధించి అనే చెప్పడం కన్నా అపహరించి తీసుకొచ్చేసాడు. వాళ్ళందరినీ కూడా ఒక రోజు ముహూర్తం పెట్టుకుని నరబలి ఇచ్చేయాలనుకున్నాడు. అదే సమయానికి ఆ నరబలి ఇచ్చేయాలని ఆయన అనుకున్నప్పుడు ఏమి, ఆ సమయానికి నారాయణ నారాయణ ఎవరు వచ్చారు? చిన్నప్పటి నుంచి టీవీలు సినిమాలు మనకి ట్రైనింగ్ ఇచ్చినాయి కదా, ఆయన వచ్చాడు కృష్ణుడి దగ్గరికి. ఎప్పుడు వచ్చాడు కరెక్ట్గా? కృష్ణుడు సత్యభామాదేవి దగ్గర ఉన్నప్పుడు వచ్చాడు. ఏమో ఈ సౌండ్లన్నీ మీరు శ్రద్ధగా వింటున్నారు లేదా మీకు పరీక్ష. సత్యభామదేవి దగ్గర ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఈ నారదుని రాగానే కృష్ణుడు చూశాడనమాట. చూసి, ఏమి నారద ఎలా వచ్చావు అని అంటే, చాలా బాధగా ఉంది స్వామి, ఎందుకంటే భయంకరమైన ఘోరమైనటువంటి నరబలి ఇంకా 2-3 రోజుల్లో జరగబోతుంది. అది కూడా ఉత్తమ జాతికి చెందినటువంటి రాజవంశ స్త్రీలని, రాజవంశం రాజకన్యలని వధించబోతున్నాడు నరకాసురుడు అని చెప్పాడు. అనగానే వెంటనే కృష్ణుడు అన్నాడు, రాజకన్యలన ఇప్పుడు మన ఈ ద్వారక నగరంలో ఎవరన్నా తీసుకెళ్ళాడా? లేదు, ఇక్కడ లేదు, ద్వారకాకి రాలేదు. ద్వారకాకి రానప్పుడు మన ద్వారకలో ఉన్నటువంటి కన్యలు ఎవరిని అపహరించినప్పుడు మనకేముంది, దాని అవసరం ఏముంది అన్నాడు. అట్లా అనగానే పక్కన ఎవరున్నారు? సత్యభామ, ఆమె రాజకన్య కదా, క్షత్రియ లేడీ, క్షత్రియ స్పిరిట్ ఉంటుంది కదా. వెంటనే మీకు అసలు బండరాయి అయిపోయింది మీ మనస్సు, ఎందుకు ఈ భగవద్గీతలు ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పుకున్నారు మిమ్మల్ని? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే, ఎవరు చెప్పుకున్నారు నిన్ను? అక్కడ వాళ్ళు ఆపదలో ఉన్నారంటే మనకి ఎందుకు లేంటవా? ముందు అసలు వాడిని ఆ నరకాసురుడిని సంహరించాలి. ఆ నరకాసురుడు చస్తే కానీ ఈ భూమండలానికి పీడ వదిలిపోదు అని చెప్పింది. ఆ మాట కోసమే భగవంతుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకని, ఈ సత్యభామదేవి భూదేవి అంశ అవునా? మరి ఆ నరకాసురుడు భూదేవికి పుత్రుడు, ఎక్కడ జన్మించాడు? వరాహస్వామికి భూదేవికి తిరుపతిలో జన్మించాడు. తిరుపతిలో భూవరాహస్వామి హిరణ్యాక్ష సంహారం తర్వాత అతని పేరేమిటి? భౌముడు. భూదేవికి పుట్టినవాడు కాబట్టి భౌముడు. మరి రాక్షసులు ఎట్లయ్యాడు? విష్ణు భక్తుడు, విష్ణు పుత్రుడు అయ్యుండి రాక్షసులు ఎట్లయ్యాడు? తమాషా అసోసియేషన్. చిన్నప్పటి నుంచి ఒక స్థాయి వయసు వరకు అతను విష్ణు భక్తుడే, భౌముడు, గొప్ప విష్ణు భక్తుడు, విష్ణుపుత్రుడు కూడా, ఇన్ఫ్యాక్ట్ భూదేవికి పుత్రుడు. ఎప్పుడైతే అతనిని ఉన్నతమైన చదువుల కోసం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కాశీకి పంపించారో, ఆ కాశీ దగ్గర ఆయనకి ఏమైంది? కాశీరాజు, శిశుపాలుడు, ఇంకొకడెవరు, దంతవక్రుడు, మరి జరాసంధుడు, ఇలాంటి డిమోనిక్ నేచర్ కలిగిన కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాంగత్యం వచ్చేసి, వాళ్ళ సాంగత్యం రాగానే అయిపోయింది. భౌముడు కాస్త భౌమాసురుడయ్యాడు. భౌమాసురుడయ్యి క్షుద్ర పూజలంతా కూడా నిలిచి జనాలంతా కూడా నరకయాతన పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు నరకాసురుడు అయిపోయాడు. మనకి చాలా మంచి గుణపాఠం తెలుసా ఇది? ఒక విష్ణు భక్తుడు, విష్ణు పుత్రుడై ఉన్నవాడు విష్ణువు శత్రువుగా ఎట్లా మారాడు చెప్పండి? ఈ సాంగత్యం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో ఆలోచించేయండి. ఇప్పుడు ఇదే సాయంకాలం వేరే ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటే థాట్సే వేరేగా ఉంటాయి.
థాట్స్ వేరేకుంటే తర్వాత వర్డ్స్ వేరేకుంటే, వర్డ్స్ వేరేకుంటే తర్వాత యాక్ట్స్ వేరేకుంటే, మనస వాచ కర్మణ. శనివారం సాయంకాలం ఇక్కడికి వస్తే ఇక్కడ థాట్స్ వేరే, స్పిరిచువల్ థాట్స్ ఇవి, మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి థాట్స్ ఇవన్నీ కూడా. దాని నుంచి మాటలు కూడా అదే ఉంటాయి, తర్వాత పనులు కూడా అదే ఉంటాయి. భగవంతుడికి జన్మించిన వాడు సాంగత్యం సరిగా లేక అసురుడైపోయాడు. భగవంతుడు ఏం చేశాడు, నా పుత్రుడు అని చెప్పి మినహాయింపించాడా? ధర్మానికి ఎదురు తిరిగితే ఎవరైనా, అక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, దీపావళి నరక చతుర్దశిలో మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, ధర్మానికి ఎదురు తిరిగేవాడు ఎవడైనా ఉంటే భగవంతుడు తన పుత్రుడైనా స్పేర్ చేయడు వాడు. మరి ఈయన సొంత బిడ్డే కదా నరకాసురుడు, స్పేర్ చేశాడు అతను ఏమన్నా తీసేశాడు. అదే తీసేయడానికి ఏం చేశాడంటే, కావాలని తల్లికి కోపం వచ్చినట్టు చేశాడు. సత్యభామ కోపం వచ్చేసింది, ఆమె ఇలాంటి నరకాసురుడు వీడు భూమి మీద ఉండకూడదు, వీడు చనిపోవాలనింది. తల్లి శాపం అన్నిటికన్నా భయంకరమైంది కదా, తల్లి శాపం పెట్టకూడదు. ఏమి తల్లి బిడ్డకి శాపం పెట్టకూడదు, ఎందుకంటే తల్లి శాపం పవర్ఫుల్. ఆ ఎప్పుడైతే సత్యభామ అలా అనిందో, ఆమె భూదేవి అంశ కాబట్టి, అప్పుడు కృష్ణుడు సిద్ధమయ్యాడు. సో నరకాసురుడిని సంహారం చేశాడు. చేసిన తర్వాత ఆ 16,100 మంది ఎవరైతే రాజకన్యలు ఉన్నారో వాళ్ళని విడుదల చేశాడు. మీరు వెళ్ళిపోండి. వాళ్ళు ఏం చేశారు, సంవత్సర కాలం పాటు ఇతని దగ్గర మేము నిర్బంధంలో ఉన్నాం స్వామి, మీరు మా ప్రాణాలు కాపాడారు, మా జీవితాలను కాపాడలేదు. మీరు ప్రాణాలు కాపాడారు, ఓకే, జీవితాలు? ఒక రాక్షసుడి దగ్గర సంవత్సర కాలం పాటు మేము ఉన్నామని చెప్పి లోకులు కాకులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. సో మా జీవితాలను కూడా నువ్వు కాపాడు అని చెప్పి ప్రాధాయపడ్డారు. ఎప్పుడైతే అలా ప్రాధాయపడ్డారో భగవంతుడు ఏం చేశాడు, వాళ్ళందరినీ కూడా తన యొక్క భార్యలుగా స్వీకరించి వాళ్ళందరికీ తన యొక్క సేవని ప్రసాదించాడు. ఎవరు ఈ 16,100 మంది అంటే, శ్రీరామచంద్రుడు దండకారణ్యంలోకి ప్రవేశించినప్పుడు దండకారణ్యంలో అనేక వేల మంది ఋషులు మునులందరూ కూడా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ పైన ధ్యానం చేస్తున్నారట అని. ఎప్పుడైతే రాముడు అక్కడికి వచ్చాడో వెంటనే నారదముని తెలియజేశాడు వాళ్ళు, మీరు ఇంకా ముక్కు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నారు, మీరు ఏ హృదయంలో పరమాత్మనైతే ధ్యానం చేస్తున్నారో ఆ పరమాత్మ వచ్చేసాడు, మీ వనంలోకి దండకారణ్యంలోకి వచ్చేసాడు ఆయన, మీరు ఆయన దర్శనం చేసుకోండి అనగానే ఆ వేలాది మంది ఋణులు మునులు ఋషీశ్వరులు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి భగవంతుని పాదాల పైన పడి ప్రాధేయపడి మాకు సేవనివ్వండి స్వామి అని చెప్పి ప్రార్థన చేస్తే రాముడే ఉన్నాడంటే, లేదు లేదు, ఒక ఆదర్శప్రాయమైన మానవుడు ఎంత కష్టపడాలో నేర్పించడానికి ఈ అవతారం వచ్చింది కాబట్టి నేను మీ సేవ ఎవరిది కూడా నేను తీసుకోను, లీలా పురుషోత్తముడిగా నేను కృష్ణుడిగా వస్తాను కదా సంపూర్ణ అవతారం, ఆ సంపూర్ణ అవతారంలో వచ్చినప్పుడు మీ అందరి సేవ నేను తీసుకుంటానని చెప్పి వాళ్ళందరినీ వెనక్కి పంపించేసాను. ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి మునులు యోగులు ఋషీశ్వరులు అందరూ కూడా ఏమయ్యారు, తర్వాత జన్మలో వాళ్ళు ఉన్నతమైన రాజవంశాల్లో రాజకన్యలుగా జన్మించి వాళ్ళందరూ కూడా వచ్చి భగవంతుడికి సేవ చేయడానికి అలా వచ్చారు. సో అందుకని ఇప్పుడు కూడా మనం పొరపాటును భావించకూడదు. భగవంతుని యొక్క లీలలు వినేటప్పుడు కృష్ణుడేంటి, కృష్ణుడికి అంతమంది భార్యలు ఏమిటి అనేసి మనం భావించకూడదు. వాళ్ళందరూ ఎవరన్నమాట, మునులు యోగులు ఋషీశ్వరులు భగవంతుడికి సేవ చేయాలని పరిపరి విధాలు ప్రార్థించిన వాళ్ళు. మరి భగవంతుని ఏమంటాం, భక్త వత్సల అంటాం, భక్తులు ఏం కోరితే అది ఆయన అనుగ్రహిస్తాడు. సో ఈ విధంగా ద్వారకలో వీళ్ళందరూ కూడా స్వామివారికి ఎన్నో విధాలుగా సేవ చేస్తూ ఉంటే, కృష్ణుడు రాత్రిపూట నిద్రలో బృందావన్ బృందావన్ అని చెప్పేసి బృందావనం గురించి తలుచుకుంటున్నాడు. తెల్లారిన తర్వాత రుక్మిణీదేవి సత్యభామదేవి వీళ్ళందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మనం పొద్దున్నీ సాయంకాలం వరకు స్వామికి ఇన్ని సేవలు చేస్తూ ఉంటే స్వామి కృష్ణుడు బృందావనం అని తలుచుకుంటున్నాడేంటి? బృందావన్ గోవులు, యశోదమ్మ, నందమహారాజు, ఏమి రాధారాణి, వీళ్ళ పేర్లు తలుచుకుంటున్నాడు. గోపబాలుల పేర్లు తలుచుకుంటున్నాడేంటి? శ్రీదామ, వసుధామ, సుబల, వీళ్ళ పేర్లు తలుచుకుంటున్నాడు ఫ్రెండ్స్ గోపబాలులు. బృందావనం బృందావనం అంటున్నాడు. అంటే మనం ఇక్కడ ఇంత సేవలు చేస్తున్నా కూడా ఇవేమి స్వామికి నిద్రలో గుర్తుకు రావట్లా, ఏవి గుర్తొస్తున్నాయి? ఆ బృందావనం గుర్తొస్తుంది. అయితే బృందావనంలో కృష్ణుడు ఏమేమి లీలలు చేశాడు, కృష్ణుడికి అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏ ఏ విధాలుగా సేవ చేశారు మనం తెలుసుకుంటే మనం అదేవిధంగా సేవ చేసి భగవంతుడిని మెప్పించవచ్చు కదా అని ఆలోచన చేశారు. చేసి వాళ్ళు ఏమనుకున్నారంటే, కృష్ణుడు ఆ 12 సంవత్సరాల బృందావనంలో ఉన్నప్పుడు ఏమేమి లీలలు చేశాడో మనకి తెలియాలి.
తెలియాలంటే చెప్పేవాళ్ళు ఎవరన్నా కావాలి. ఎవరు చెప్పగలరు? అక్కడ ఉండేవాళ్ళు అయితే చెప్తారు. ఎవరున్నారు అక్కడ? అంతటా వెతికితే రోహిణీ మాత కనిపించింది. యశోద రోహిణి ఇద్దరు కూడా బృందావనంలోనే ఉన్నారు కదా, బలరాముడి తల్లి. ఆ రోహిణీదేవి కనిపిస్తే అందరూ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డారు. అమ్మ, మాకు మీరు కృష్ణుడు లీలలు తెలియజేయండి. బృందావనంలో 12 సంవత్సరాల లోపల కృష్ణుడు ఏమేం చేశాడు బృందావనం మాకు తెలియదు. రోహిణీదేవి ముక్కు సుట్టిగా అడిగింది, ఏ మీ కాపురాలు పచ్చగా ఉండాలని మీకు లేదా అని అడిగింది. ఈ మాట అడగానే ఏ ఇళ్ళైనా భయపడుతుంది కదా, ఏమో ఎందుకు అంత మాట అన్నావు నువ్వు అని అంటే, నేను గనక ఆ బృందావన లీలలు చెబితే అవి గనక మీ కృష్ణుడు వింటే ఇప్పుడే పారిపోతాడు, ఇప్పుడే పారిపోతాడు. ఇంకంతే, మీ ఇంక మళ్ళీ బృందావనం ఒకసారి వెళ్ళాడంటే ఇంక మళ్ళీ తిరిగి రాడు. కాబట్టి అప్పుడు ఇంకా మీకు మీకు ద్వారకలో ఉండడు ఆయన, ఇంకా ద్వారకాధీశగా ఉండడు. ఇంకా నేను చెప్పేటువంటి ఈ లీలలు కృష్ణుడు వింటే వెళ్ళిపోతాడు. సో కాబట్టి మీకు చెప్పమంటారా వద్దా అని వాళ్ళు ఏం చేశారు, ఆలోచన చేసి మేము ఆ లీలలు వినాల్సిందే, కృష్ణుడు వినకూడదు. అందుకని కృష్ణుడు పొద్దున్నే ఆయన ఉదయం కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా. ఆయన ఆఫీస్ పేరేంటి? సుధర్మ, సుధర్మ రాజదర్బార్ కృష్ణుడు ఆఫీస్ పేరు. మనకే ఆఫీసులు ఉంటాయి మరి ఆయనకు ఉండదా? అది యదువీరులు వాళ్ళు మరీ డైనమిక్ అనమాట. యదువీరులు కృష్ణుడి కోసం ఒక ఆఫీస్ అని చెప్పేసి వాళ్ళు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడితో పోరాడి తీసుకొచ్చి పెట్టారు అది సుధర్మ రాజదర్బార్. కృష్ణుడు ఎప్పుడైతే సుధర్మ రాజదర్బార్కి వెళ్తాడో అప్పుడు మనం ఒక చక్కగా మన గోశాల ప్రాంగణం ఉంది, గోశాల ప్రాంగణం విశాలంగా ఉంటుంది, అక్కడ ఈ బృందావనం కృష్ణ లీలామృతం మనం ప్రారంభిద్దామని చెప్పి రోహిణి మాతతో వీళ్ళందరూ మాట్లాడుకునేసరి మాట్లాడుకునేసి అయినా కూడా మళ్ళీ ఎందుకైనా మంచిది, ఈయన ఎట్లాంటి ఈయన సంగతి మనకు తెలియదా, అందుకని కొన్ని కాపలా కూడా పెడదాం ద్వారం దగ్గర, సుభద్రదేవిని కాపలా పెట్టి మనం కూర్చొని విందాము కృష్ణుడి యొక్క బృందావన లీలల్ని అని చెప్పి అనుకున్నారు. అనుకుని వాళ్ళందరూ కూడా అలా ఏర్పాటు చేసుకున్న తర్వాత కూర్చొని శ్రద్ధగా బృందావనంలో కృష్ణుడు ఏమేం చేశాడు ఆ లీలలన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టింది రోహిణీదేవి. ఆసక్తిగా వింటూ ఉన్నారు ఈ మొత్తం అందరూ, కృష్ణుడు రాణులందరూ కూడా, వాళ్ళ పరిచారకులు అందరూ కూడా వింటున్నారు. అలా వినే సమయంలో సుభద్రాదేవి తలుపు దగ్గరున్న ఊరికినే ఉంటుందా, ఏం చెప్తున్నారు లోపల, ఏం ఒక చెవి వేయాలి కదా, ఒక చెవి వేయాలి కదా, ఒక చెవి వేసిందను, ఒక చెవి వేస్తే ఏమవుతుందనంటే రెండు చెవులు లాగేస్తాడు కృష్ణుడు. అలా ఆమె పూర్తిగా వినడంలో నిమగ్నం అయిపోయింది. కృష్ణుడి యొక్క లీలా శ్రవణంలో వినడం నిమగ్నం అయిపోయేసరికి, చెప్పడంలో నిమగ్నం అయ్యేసరికి రోహిణి మాతకు కానీ అక్కడ కూర్చున్న రాణులకు కానీ ఏవి మాత్రం బాహ్య స్పృహ లేకుండా పూర్తిగా అందులో నిమగ్నం అయిపోయారు. ద్వారం దగ్గర ఉన్నటువంటి సుభద్రాదేవి కూడా పూర్తిగా ఆ కృష్ణ లీలామృతాన్ని శ్రవణం చేయడంలో నిమగ్నం అయిపోయింది. విష్ణు కథ కృష్ణ కథ అంత పవర్ఫుల్ అది. ఏముందనంటే ఈ మైండ్లో ఉండే డిస్టర్బెన్స్ని టక్కన తీసేస్తుంది. మైండ్లో ఉండే డిస్టర్బెన్స్ తొలగించుకోవడం కోసం రాత్రి అయితే చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తారు. వ్యసనాలకు లోనైపోయి, చాలా వ్యసనాలకు లోనయ్యి ఈ మనసులో ఉండేటువంటి ఆ ఒక బాధని తొలగించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తారు. శ్రద్ధగా కూర్చొని కృష్ణ కథ విన్నామంటే అది వెళ్ళిపోతుంది ఆ బాధ. మిగతా వ్యసనాల ద్వారా కాసేపు మర్చిపోతుంది, తెల్లారి మళ్ళీ డబుల్ అవుతుంది కదా. అలా కాదు, కృష్ణ కథా శ్రవణం ఏంటంటే అది మనసులో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ, ఎంత స్ట్రెయిన్ ఉన్నా కూడా తొలగిపోతుంది. అట్లా వాళ్ళందరూ కూడా నిమగ్నం అయిపోయారు అందులో. సుభద్రదేవి కూడా నిమగ్నం అయిపోయింది. ఆ టైంలో ఏమైంది, ఆఫీస్లో ఉన్నాడు కదా కృష్ణుడు. ఏం పేరు ఆఫీస్ పేరు? సుధర్మ. అక్కడ కృష్ణుడు, దౌజీ తలుపులేసే అని చెప్పన్నాడు. ఏమి చూడు, చెప్పగానే చూడు తలుపులు వేసేస్తున్నాడు. ఏమి ఆయన కృష్ణుడు అక్కడ చెప్పాడు తలుపులు వేసేయాలి. ఎవరితో? దౌజీ. అంటే దౌజీ అంటే ఎవరు? బలరాం. ఎందుకు అని అన్నాడు. చాలా ముఖ్యమైన పని ఉంది అని చెప్పన్నాడు. ముఖ్యమైన పని అంటే ఇప్పుడు ఇది ముఖ్యమైన పని కదా, ఆఫీస్ అని, ఇది ఆఫీస్ టైం కదా. కృష్ణుడు అన్నాడు, ఆఫీస్ ఎప్పుడు ఉండేదే, 365 రోజులు ఉండేదే ఇది, కానీ అది ఎప్పుడు ఉండేది కాదు, అది దీనికన్నా ముఖ్యమైన పని. ఈరోజుకి మనం ఆఫీస్ క్లోజ్ చేద్దాం చాలు, లీవ్ ఇచ్చేసి ముందు పద అని చెప్పేసి కృష్ణుడు బలరాముని వెంట పెట్టుకొని గోశాలకు వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు అప్పటికే నిమగ్నమైపోయి ఉన్నారు. వీళ్ళు దాని నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో లేరు.
సుభద్రదేవి కూడా ఆ కృష్ణుడు లీలాశ్రవణంలో నిమగ్నం అయిపోయి పూర్తిగా అలా ఆశ్చర్యంతో వింటాం. ఎలా ఆశ్చర్యంతో వింటుంది మీరు చూడండి, చిన్నపిల్లల్లో మనం గమనించవచ్చు అన్నమాట. బాగా ఆనందము ఆశ్చర్యము రెండు కలిసి వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి ఆనందం ఆశ్చర్యం అంటారు, అంటారా? ఆనందం ఆశ్చర్యం రెండు కలిసి వస్తాయి ఆ టైంలో వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి, చేతులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి, కుంచుకుపోతాయి అంటారు. చేతులు కాళ్ళు ఇట్లా కుంచుకుపోయినట్టు అయిపోయి అంటారు. అట్లా సుభద్రదేవి పొజిషన్ ఉంది. ఏంటి ఎలా ఉంది సుభద్రదేవి అని చెప్పేసి బలరాముడు అన్నాడు, రోజీ నువ్వేం మాట్లాడు, నువ్వు ఆ పక్క నేను ఈ పక్క నిలబడదాం అంతే, ఏం జరుగుతుంది చూద్దాం అని చెప్పి బలరాముడు ఆ పక్క, కృష్ణుడు ఈ పక్క నిలబడి అలానే ఏం జరుగుతుందని చెప్పి వింటూ ఉంటే, లోపల కృష్ణ కథ లీలామృతం జరుగుతుంది, రోహిణీదేవి చెప్తుంది, రాణులందరూ కూడా వింటున్నారు, ఎవ్వరు కూడా గుమ్మంలో ఎవరు వచ్చారు పట్టించుకునే పరిస్థితిలో లేరు, పూర్తిగా ఇమ్మర్స్ అయిపోయి ఉన్నారు అందులో. ఆ సమయంలో కృష్ణుడు మొట్టమొదటిసారి తన లీలల్ని తానే విన్నాడు అన్నమాట. ఫస్ట్ టైం భగవంతుడు తన యొక్క చరిత్రని తన యొక్క లీలల్ని తానే స్వయంగా విని ఆనందానికి ఆశ్చర్యానికి లోనైపోయి ఆ సుభద్రదేవికి ఎలాంటి పొజిషన్ వచ్చిందో ఆయనకు కూడా అట్లానే చేతులు లోపలికి ముడుచుకుపోయి కాళ్ళు లోపలికి ముడుచుకుపోయి కళ్ళు పెద్దవయ్యి నోరు పెద్దదయ్యి అని చెప్పి వింటున్నాడు. బలరాముడి పరిస్థితి కూడా అదే. ఇలా ముగ్గురు ఆశ్చర్యంతో ఆనందంతో పారవశ్యంతో భగవంతుడే భగవంతుని యొక్క కథామృతాన్ని వింటూ ఉంటే నారాయణ నారాయణ ఎవరొచ్చారు తెలుసు కదా మనకి. టక్కన అప్పుడు కృష్ణుడు మామూలు స్థితిలోకి వచ్చాడు. వచ్చేసరికి నారదముని, నేను అద్భుతమైన రూపం చూశాను, అద్భుతమైన రూపం చూశాను అని చెప్పేసి ఎగిరి గంచేస్తున్నాడు ఆయన. అప్పుడు కృష్ణుడు చూస్తే ఈ విధంగా నేను ఉండిపోయామని చెప్పి వాళ్ళకి చెప్ప, మాకు చెప్తే వాళ్ళు ఏదో అనుకుంటారు, కళ్ళు పెద్దవైపోయి నోరు పెద్దవైపోయి చేతులు లోపలికి ముడుచుకుపోయి ఈ పారవస్యాన్ని ఆనంద పారవస్యం యొక్క పరాకాష్ట అది నేను పొందానని వాళ్ళకి చెప్ప, మాకు వాళ్ళు ఏదో అనుకోపోతారు, చెప్పొద్దు అని చెప్పాను. అనగానే నారదముని, చెప్పను, నాకేంటి లాభం అని. లాభం లేని ఏం పని చేయం కదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, మన టైము మన ఎనర్జీ ఎంత పెట్టుకొని వచ్చాం కదా, మీ విలువైన సమయాన్ని మీ విలువైన శక్తిని ఖర్చు పెట్టుకొని వచ్చారు, దీనివల్ల లాభం ఏంటి, వాట్ ఈస్ ద బెనిఫిట్? లాభం అనేటువంటిది లేదు రాదు కదా, ఎవరైనా కానీ చెప్పేవాళ్ళైనా వినేవాళ్ళైనా లాభం కావాలి, నాకేంటి లాభం అన్నాడు. అనగానే కృష్ణుడు అన్నాడు, నీకేంటి లాభం, నీకేం కావాలో చెప్పు, ఏ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు, నీకేం ఆశిస్తున్నావు చెప్పు అన్నాడు. నారదమని అన్నాడు, నాకు కావాల్సిన లాభం ఏంటంటే, నువ్వు ఇప్పుడు ఏ రూపంతో అయితే నీ సొంత కథ విని నువ్వు అనుభూతి చెందావో ఇదే రూపాన్ని జీవులందరి యొక్క ఉద్ధరణ కోసం, జీవులందరినీ కూడా కరుణించడం కోసం ఈ రూపంలోనే నువ్వు అవతరించాలి, అదే నాకు కావాల్సిన లాభం అని చెప్పాడు. అనగానే ఇంకా నారదముని యొక్క కోరికను మన్నించి కృష్ణుడే ఉన్నాడు, సరే నీ కోరిక మేరకు నేను జగన్నాథ్ బలదేవ సుభద్రదేవిగా అవతరిస్తాను అని చెప్పి మాట ఇచ్చాడు. ఇప్పుడు మనం వాళ్ళ సన్నిధిలోనే ఉన్నాం. ఈ రూపం ఎందుకు వచ్చింది ఇప్పుడు అర్థమైందా? భగవంతుడే భగవంతుని యొక్క కథ విని తన్మయత్వంతో పొందిన పరాకాష్ఠ రూపం ఇది. ఇంకొక రూపం ఉంది, భగవంతుడే భగవంతుని యొక్క కథను చెప్పడం ద్వారా, భగవంతుని యొక్క నామాన్ని చెప్పడం ద్వారా ఆయన ఒక రూపం పొందాడు. ఆ రూపం ఏంటంటే చైతన్య మహాప్రభు, శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అంటాం కదా. చైతన్య మహాప్రభు ఎవరంటే భగవంతుడే భగవంతుని యొక్క నామ సంకీర్తనం చేయడం వల్ల, కథ కీర్తనం చేయడం వల్ల పొందిన రూపం. ఇక్కడుండే ఆయన భగవంతుడే భగవంతుని కథా శ్రవణం చేయడం వల్ల పొందినటువంటి రూపం, చాలా విశిష్టమైనటువంటి అత్యంత పరమ కరుణామయుడు అయినటువంటి రూపం జగన్నాథ స్వామి స్వరూపం అన్నమాట. సో ఈరోజు ఉదయం కూడా అక్కడ మందిరంలో చాలా వైభవంగా మన ఇక్కడ తాడేపల్లి గుడి అక్కడ కరకట్ట రోడ్డు దగ్గర రాధాశ్యామసుందరికి చాలా వైభవంగా పుష్పాభిషేకం జరిగింది. అలానే రాధాశ్యామసుందరిని అక్కడ 20 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేసినటువంటి పరమపూజ్య భక్తి స్వరూపదామోదర మహారాజు మెమోరియల్ కూడా ప్రారంభించడం జరిగింది. ఎంతోమంది భక్తులు వచ్చారు ఉత్సాహంగా,
భగవంతుడి పుష్పాభిషేకం చాలా కన్నుల పండుగ జరిగింది. అక్కడ భగవంతుని యొక్క వైభవం అంత గొప్పగా ఉంది అని అంటే ఆ స్వామి యొక్క వైభవం, భగవంతుని యొక్క లీలల్ని భగవంతుడు అంత ఇష్టపడతాడు అనేదానికి నిరూపణగా ఈరోజు పుష్పాభిషేకం. హరి హరి ఓ శ్రీ శ్రీ జగన్నాథ బలదేవి సుభద్రమాయకి జయ. భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి అవతారం జగన్నాథ స్వామి బలదేవ సుభద్రమయ్య అవతారం గురించి పొద్దున అక్కడ చర్చకు వచ్చింది. పొద్దున అక్కడికి చర్చకు వచ్చి అక్కడ వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, యాక్చువల్గా ఈ విజయవాడలోకి మొట్టమొదట ఈ కృష్ణ చైతన్యం ఎలా పరిచయం అయిందో తెలుసా? జగన్నాథ స్వామి రథయాత్రతోనే పరిచయం అయిందంట. ఎప్పుడు అంటే 1993 సంవత్సరంలో. అప్పటికి ఇంకా గుడి రాలేదు, విగ్రహాలు రాలేదు, రాధా శ్యామసుందర విగ్రహాలు రాలేదు, మందిరం రాలేదు. కానీ ఈ ఊరికి విజయవాడకి ఎలా పరిచయం అయింది కృష్ణ చైతన్యం అని అంటే జగన్నాథ స్వామికి రథయాత్రతో 1993 సంవత్సరంలో పరిచయం అయింది. అంటే విజయవాడకి ఫస్ట్ ఎవరు వచ్చారంటే జగన్నాథ స్వామి వచ్చారు అనుగ్రహించడానికి. ఆయన వచ్చిన 10 సంవత్సరాలకి మళ్ళీ మందిరం రాధాశ్యామసుందరం వచ్చారు. అందుకని జగన్నాథ స్వామి యొక్క స్వరూపం ఎంతో అద్భుతమైనటువంటి కరుణామయుడైనటువంటి స్వరూపం. ఈరోజు కూడా మీరు జగన్నాథపురి వెళ్ళినట్లయితే ఒరిస్సాలో సాయంకాలం అయిందంటే గుడి గోపురాన్ని చూస్తూ అద్భుతంగా సంకీర్తనలు చేస్తారు. ఎందుకు సంకీర్తనలు చేస్తారంటే 1958 సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది. 1958 ఏమి, జగన్నాథ స్వామి గోపురానికి ప్రతిరోజు కూడా జెండా మారుస్తారు. ఆ గోపురం 110 అడుగులు ఎత్తుంటుంది. దానికి జెండా మార్చేవాళ్ళు ఒక వంశం వాళ్ళు. ఆ వంశం వాళ్ళు తరతరాలుగా ఆ సేవ కొనసాగిస్తారు. అంతేగాని తండ్రి కష్టపడి గోపురం ఎక్కుతూ బా ఇది ఎక్కడ కష్టమరా నాయన, ఇది దినదినగండ 100 ఏళ్ళు ఆయుష్ అన్నట్టు ఉంటుంది అది పరిస్థితి. వాస్తవంగా చెప్పాలి, ఎందుకంటే ఏ నిచ్చిన సహాయం లేకుండా ఎక్కాలి ఆ గోపురం. దినదినగండ 100 ఏళ్ళు ఆయుష్ అంటారు కదా, ఆ పరిస్థితులు ఎక్కుతాడు ఆయన. ఆ తండ్రి పొరపాటును కూడా, నేను కష్టపడి ఎక్కాను, నా బిడ్డను ఇంజనీరింగ్ చేసి అమెరికా పంపిద్దాం అనుకోలేదు. ఆయన ఏం చేస్తాడంటే తన బిడ్డకు అదే ట్రైనింగ్ ఇస్తాడు. 10 ఏళ్ళ వయసు నుంచి ట్రైనింగ్ ఇచ్చేస్తారు, వాళ్ళు కూడా అట్లానే ఎక్కేస్తారు. అలా ఒక వర్షాకాలంలో జూన్ జూలై ఆ మాసంలో తన బిడ్డను తీసుకొని ఆ భక్తుడు పైన జెండా మార్చడానికి సాయంకాలం వేళ పైకి ఎక్కాడు. జెండా మార్చే ప్రయత్నంలో పైన గోపురం ఇలా ఉండి ఇలా ఉంటుంది గోపురం. ఆ ఇలా ఉండేదే క్రిటికల్ అన్నమాట, చాలా డేంజర్ అది. ఏమాత్రం జారిందంటే ఇంక లేదు. అక్కడ తను ఎక్కి తన బిడ్డను కూడా ఎక్కిస్తూ ఉండగా తన బిడ్డకి అక్కడ అప్పుడే వర్షం పడి ఉండడం వల్ల జారిపోయింది. జారిపోయేసేసి అకస్మాత్తుగా పిల్లోడు జారేసరికి ఇతని చేతితో బరువు ఆపలేకపోయాడు. ఇతనికి బరువు సరిపోలేదన్నమాట, ఇతను చేతిలోంచి జారిపోయింది చెయ్యి. సో అంత పెద్ద గోపురం ఆ పైనుంచి పిల్లవాడు అమాంతం కింద పడిపోయాడు. కింద పడిపోయి నేల మీద పడిపోయి నేలకి సరిగ్గా 4 అడుగుల దూరంలో ఉండగా ఇది చూసి ఆ భక్తుడు జగన్నాథ్ అని చెప్పి గట్టిగా ప్రాణం, ఎందుకంటే ఇంకా పిల్లోడు పడిపోతున్నాడు, ఇంకా భగవంతునికి ఇంకెవరు శరణాగతి పొందాలి అని చెప్పి ఎంతో ఆవేదనతో ఆర్తితో అరిచాడు భగవంతుని పిలిచాడు. అప్పుడు ఈ పిల్లవాడు సరిగ్గా నేల మీద పడే సమయానికి ఎక్కడి నుంచో 2 కోతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా 2 చేతులు జాపి పిల్లవాడిని అమాంతం ఇలా పట్టుకొని అలా కింద పెట్టేసి వెళ్ళిపోయాడు. రీవో అందరూ చూస్తుండగా కళ్ళ ముందు జరిగినటువంటి లీల ఇది. ఎక్కడి నుంచి వచ్చినాయి 2 కోతులు అంత ఎత్తుగా ఉన్నట్టు, అక్కడి నుంచి పడిన గ్రావిటేషనల్ ఫోర్స్ కదా, మరి సరే సైన్స్ ఒకటి చదివాను కదా, మరి ఎంత బరువు ఉంటాడు, గ్రావిటేషన్ పుల్ ఉంటుంది కదా, మరి ఆ బరువును కాసి పట్టుకొని కింద పెట్టేసి వెళ్ళిపోయినాయి. చిన్న గాయం కూడా కాలేదు ఆ పిల్లవాడికి. సో అప్పటి నుంచి జగన్నాథ స్వామి సాయంకాలం అయిందంటే కీర్తనలు బాగా చేస్తారు. జగన్నాథ స్వామి యొక్క వైభవం అప్పుడు నిరూపితమైందని చెప్పి అప్పటి నుంచి ఈవినింగ్ పూట జెండా మార్చే టైంలో చూస్తూ కీర్తనలు చేస్తారు. కానీ జెండా మార్చే వంశం వాళ్ళు ఇప్పటికీ అదే వంశం వాళ్ళు, ఇప్పటికీ అలాగే నిచ్చిన లేకుండానే ఎక్కాలి. ఇప్పుడు మనకి ఎంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ వచ్చింది, కానీ ఆ జెండా మార్చటానికి అలానే ఏమి నిచ్చిన ఏమి లేకుండా ఆ మెట్లే అలా ఆధారంగా చేసుకుంటూ ఎక్కేసి స్వామివారికి ఆ జెండా జయపతాకం అంటారు అది మార్చాలని. సో ఇట్లా జగన్నాథ స్వామికి లీలలు అనంతమైనటువంటి లీలలు ఉన్నాయి. ఏమి ఈసారి వచ్చినప్పుడు ఇంకొన్ని మనం జగన్నాథ స్వామి లీలలు చెప్పుకుందాం. అంటే ఇప్పుడు నేను ఈరోజు ఎందుకు స్వామికి రూపం వచ్చింది అనేటువంటి ఒక సూత్రాన్ని మనం చెప్పుకున్నాం.
ఏమి ఒకటే చెప్పుకున్నాము, కృష్ణుడికి ఎందుకు అంతమంది బారలేరు? అసూయపడే వాళ్ళకి సమాధానం. చాలామంది దగ్గర ఇదే ప్రశ్న వేస్తారు, మీ దేవుడికి ఎందుకు అంతమంది ఇంతమంది అని చెప్పి విశ్వాసాన్ని దెబ్బతీస్తారు. వీళ్ళ దగ్గరేమో దానికి సమాధానం చెప్పే శాస్త్రజ్ఞానం లేదు. పోని లేదు సరే, తెలుసుకొని వచ్చి చెప్తామనేటువంటి ఒక అవకాశం ఉందా? మేము గుళ్ళో కనుక్కొని వచ్చి చెప్తాము అనేటువంటి ధైర్యం ఉందా? గుళ్ళకి రారు, సత్సంగాల్లో అసలు కూర్చోరు. కానీ గుడికి వెళ్తే మాత్రం దర్శనం చేసుకొని కాసేపు కూర్చోవాలంటారు. అంటారా? అంటారా? ఇది అమ్మగారు చెప్పండి అంటారు. ఇది నాకు చిన్నప్పటి నుంచి ప్రశ్న, ఎందుకు కూర్చోవాలని అడిగేవాడిని. అట్లా అడగకూడదురా, ఆచారం అది అని చెప్పేవాళ్ళు అమ్మ. అడగకూడదు. శనివారం శనివారం వెంకటేశ్వర గుడికి వెళ్ళి టెంకాయ అక్కడ కూర్చుని ఎందుకు కూర్చోవాలంటే అడగకూడదు, ఆచారం. సరే, నేనే ఒకరోజు బాగా అబ్జర్వ్ చేశాను. బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు చెప్పాను అనమాట, అమ్మకు చెప్పాను, ఎందుకు కూర్చుంటారు నువ్వు చెప్పలేకపోయావు కానీ నాకు తెలిసిపోయిందని. దేనికి రాను, టెంకాయ కొట్టుకుని తింటే కూర్చుంటారు అని చెప్పి. బికాజ్ దట్స్ వాట్ ఐ అబ్జర్వ్. నేను చూస్తున్నది మరి, కానీ దానికోసం కూర్చునేది. ఇంజనీరింగ్ పూర్తయినా కూడా ఆ విషయం తెలియలేదు మనకి, ఏది గుళ్ళో ఎందుకు కూర్చుంటారు. ద డే ఇస్కాన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సాధువులు చెప్పడం వల్ల తెలిసింది ఏమని అంటే, మందిరానికి వెళ్ళినప్పుడు రెండు దర్శనాలు చేసుకోవాలి. రెండు దర్శనాలు అంటే స్వామిని చూసేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వచ్చి చూడాలి, అది కాదు. రెండు దర్శనాలు ఏంటంటే, ఒకటి విగ్రహ దర్శనం, రెండవది తత్వ దర్శనం. ఈ రెండు దర్శనాలు చేసుకోవాలి. సో వస్తారు, విగ్రహ దర్శనం చేసుకుంటారు, అయిపోయిన తర్వాత కూర్చొని తత్వదర్శనం చేయడం కోసం ఇలా కూర్చొని భగవంతుడి గురించి శ్రవణం చేయాలి. ఈరోజు మీ దర్శనం పర్ఫెక్ట్, రావణాసుడు పర్ఫెక్ట్ కాలేకపోయినా ఈరోజు మీరు వచ్చి చేసుకున్న దర్శనం పర్ఫెక్ట్. ఎందుకు? విగ్రహ దర్శనం అయింది, తత్వదర్శనం అయింది. సో తత్వదర్శనం ఎలా? తత్వదర్శనం అంటే అక్కడ ఉన్నటువంటి సాధువు చెప్తే ఆ సాధువు దగ్గర నుంచి వినాలి. అక్కడ ఉన్నటువంటి సాధువు చెప్తే ఆయన దగ్గర నుంచి శ్రవణం చేయాలి. లేదు, నువ్వే ఇంటి దగ్గర నుంచి గ్రంథం తెచ్చుకొని కూర్చొని చదువుకోవాలి. సాధువులు అవైలబిలిటీ లేరు కదండి, ఇక్కడ పూజారులే ఉంటారు, వాళ్ళేమో చెటకోపం పెట్టుకునేసి వెళ్ళిపోమంటారు, చెటకోపం పెట్టి టెంకాయ కొట్టిచ్చేస్తారు, మాకెవరు చెప్తారు? ఓకే, గ్రంథం తీసుకెళ్ళి కూర్చో. లేదు, ఇలా శనివారం శనివారం ఇక్కడ సత్సంగాలు జరుగుతాయి, ఇక్కడికి రండి. ఈరోజు ఇక్కడ తెలియని విషయాలు కొన్నైనా తెలిసినాయా? తెలిసినాయని ఎంతమంది భావిస్తున్నారు నిజాయితీగా? ఎస్, వాస్తవం. నాకు తెలియదు, ఒకప్పుడు సాధువుల దగ్గర తెలుసుకున్నాం, తెలుసుకున్నవి తెలియజేస్తున్నాం అంతే. మాకు అనిపించింది మేము ఒకప్పుడు తెలియక ఉన్నాము, తెలుసుకున్న తర్వాత మాకెంతో ఆనంద అనుభూతి కలిగింది, బాగుపడ్డాం. ఇది మేము తెలియజేయడం ద్వారా ఇంకొకరికి బాగుపడే అవకాశం కలిగిద్దాం అనుకున్నాం చెప్తున్నాం. దట్స్ ఆల్. సో కాబట్టి రెండు దర్శనాలు ఏంటి? విగ్రహ దర్శనం, తత్వదర్శనం. ఆ తత్వదర్శనం కోసం కూర్చోవడం అనేటువంటి ఆచారం ఇప్పటికి కూడా ఉంది. ఉందా లేదా? ఇప్పుడు దర్శనం అయిపోతుంది, కాసేపు కూర్చోవాలంటే నేను అర్జెంటుకి వెళ్దామంటే కూడా ఒప్పుకోరు, కూర్చొని వెళ్ళాలి, కాసేపు కూర్చొని వెళ్ళాలి, లేకపోతే ఏదో కీడు జరిగిపోవచ్చు. ఎందుకు కూర్చోవాలో తెలియదు. ఆచారం వెనకాల ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించలేనటువంటి గ్రహచారం మనకు. అంతే, ఇంకేం లేదు. ప్రతిదానికి కూడా సైంటిఫిక్గా రీజన్స్ ఉన్నాయి, ప్రతిదానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతం ఉంది. సిద్ధాంతం అంటే ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ మీన్స్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ సర్కమ్స్టెన్స్. సూత్రం అంటే అంతే కదా, సిద్ధాంతం. అది ఏ సమయమైనా కావచ్చు, కురుక్షేత్రమైనా కావచ్చు, ఇప్పుడున్నటువంటి కలియుగ పరిస్థితి అయినా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. సూత్రాలు అంటే ఎప్పుడైనా అప్లికబుల్. సో అట్లా జగన్నాథ స్వామి లీలల్లో గొప్ప గొప్ప సూత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న రావణాసుడి కథలో కూడా సూత్రం ఉంది. ఏమిటది? మనం మన స్వేచ్ఛను జాగ్రత్తగా ఉపయోగించాలి. సుమతిగా ఉంటే సంపత్తి, కుమతిగా ఉంటే విపత్తి. జగన్నాథ స్వామికి లీల ద్వారా ఏమర్థమైంది? భగవంతుడే భగవంతుని యొక్క చరిత్రను వినడానికి అంత ఇష్టపడతాడు. ఎంత ఇష్టపడతాడు అంటే ఇంత ఇష్టపడతాడు, ఇంత. ఏమి ఇంకొకటి, భక్తులను రక్షించుకోవడానికి భగవంతుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు ప్రత్యక్షంగా ఆ జగన్నాథ పురిలో జరిగినటువంటి లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే, మనం భగవంతుడి యొక్క లీలలు వినడం ద్వారా మనకేమవుతుంది అని అంటే, కృష్ణుడు ఈ భగవద్గీతలో చెప్తాడు, మద్గత మచ్చిత ప్రాణ బోధ ఎంతం పరస్పరం కథ ఎంత మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. అర్జున, నా భక్తులు నాయందే తమ ప్రాణములుంచి
పరస్పరం నా గురించి ఒకరినొకరు చెప్పుకుంటూ ఉండడం ద్వారా రెండు విషయాలు పొందుతారు. ఒకటి తుష్యంతి, గ్రేట్ సాటిస్ఫాక్షన్. రెండవది రమంతి, దివ్యమైన ఆనందం. ఈ కలియుగంలో ఆ సంతృప్తి ఆనందం దేని ద్వారా లభిస్తాయంటే కృష్ణ కథ ద్వారా మరియు కృష్ణ నామం ద్వారా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే. అందుకనే అన్నమాచార్య ఏం చెప్పారు, వినరో భాగ్యము విష్ణు కథ వెన్ను బల మిరియో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వినరో భాగ్యము వెన్నుబలం ఇదిగో. వెన్నుబలం అంటే కూర్చున్నారంటే బ్యాక్ బోన్ కరెక్ట్గా ఉంది కాబట్టి కూర్చున్నాం, అది లేకపోతే కూర్చోగలవా? సో ఆధ్యాత్మిక జీవితం అనేటువంటి శరీరానికి విష్ణు కథ శ్రవణం అనేటువంటిది వెన్నెముక అంటే పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు అందరూ చేస్తారు, అవి మిగతా పార్ట్స్. కానీ బ్యాక్ బోన్ ఏది, వెన్ను బలం ఇదివో విష్ణు కథ. శ్రద్ధగా సావధానంగా వినయంగా విధేయతగా కూర్చొని విష్ణు కథ గనక కృష్ణ కథ గనక వింటే హెవీ స్ట్రెంత్, అది మామూలు స్ట్రెంత్ కదా. జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క సమస్యని కూడా ప్రతి ఒక్క సవాల్ని కూడా ఎదుర్కోగలిగేంత బలం వస్తుంది. సో ఆ బలాన్ని మీకు ఇక్కడ ఇవ్వడానికి మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచవ్యాప్తంగా అవకాశాన్ని ఇచ్చారు. ఎంతమంది ప్రయోజనం తీసుకుంటారో అంతమంది తీసుకోవచ్చు. సో ప్రతి శనివారం కూడా మీరు క్రమం తప్పకుండా వచ్చి ఇలాంటి విషయాలు తెలుసుకోండి. మళ్ళీ ఈసారి మనం వచ్చినప్పుడు జగన్నాథ స్వామి యొక్క మరిన్ని లీలలు మరియు ఆ వినరో భాగ్యం అది టచ్ చేసాం కదా, అది పూర్తి చేయాలిగా. ఈసారి వచ్చినప్పుడు పూర్చేది గుర్చేయండి. ఓకే, హరే కృష్ణ. శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమానికి, శ్రీల ప్రభుపాదికి, శ్రీ శ్రీ రాధా శ్యామసుందర భగవానికి, శ్రీ శ్రీ రాధాగోవింద అష్టసఖీ బృందకి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి, శీల ప్రభుపాదికి జై గౌర్ ప్రేమనందే. సో మాతాజీలు ప్రభుజీలు ఎప్పుడే కానీ జై చెప్పేటప్పుడు ఈ విధంగా పంచాంగ ప్రణామం చేయాలి. చేద్దామా? శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శ్రీ శ్రీ జగన్నాథ్ బలదేవ సుభద్రమాయికి, శీల ప్రభుపాదికి జయ గో ప్రేమనందే హరి హరి. కాళ్ళ నిప్పులు ఉన్నవాళ్ళకి మినహాయింపు ఏమి, వాళ్ళు కష్టం.